పలనాటి విక్టోరియా మహారాణి ఉదయగిరి దుర్గంలో బస చేసి 137 సంవత్సరాలు పూర్తయింది. ఉదయగిరి సామ్రాజ్యం బ్రిటిష్ పాలకుల చేతుల్లోకి వెళ్లిన తరువాత ఈ ప్రాంతాన్ని సందర్శించేందుకు ఆమె తరలివచ్చారు. ఆమె బస కోసం అప్పటికప్పుడు స్టేటు ధర ఒక అతిథి గృహాన్ని కేవలం 10 నెలల కాలంలో నిర్మించారు. అలనాటి ఆ అతిథి గృహమే స్వాతంత్ర భారత అనంతరం ప్రయాణికుల ప్రాంగణంగా వెలసిల్లింది. నాడు నడిచి వెళ్లేవారికి, గుర్రపు బండ్లపై వెళ్లేవారికి, చుట్టుపక్కల పల్లెల నుంచి వచ్చే సేద తీరేవారికి ప్రయాణ ప్రాంగణంగా మారింది. అనంతర కాలంలో గ్రంథాలయంగా రూపాంతరం చెందింది. గ్రంథాలయంగా అవతరించిన నాటి నుంచి ఎంతో మంది మేధావులకు, పుస్తక ప్రియులను అక్కున చేర్చుకుని విజ్ఞానాన్ని అందించింది. ఉదయగిరి గ్రంథాలయంలో ఉన్న ప్రాచీన సాహిత్యం రాష్ట్రంలోని ఏ గ్రంథాలయంలోనూ లేదని ఖచ్చితంగా చెప్పవచ్చు. హైదరాబాద్లోని ప్రధాన గ్రంథాలయంలో ఉన్న సాహిత్యం చదివినటువంటి విద్యార్థులు దాన్ని సరిపోల్చుకునేందుకు అప్పట్లో ఉదయగిరికి వచ్చారంటే నమ్మశక్యం కాదు. ఈనాటికి కూడా మనం కూర్చొని పుస్తకాలు చదివే గ్రంథాలయం అలనాటి విక్టోరియా మహారాణి అతిథి గృహమని, తరువాత మన ప్రాంత ప్రజల ప్రయాణికుల విశ్రాంతి గృహమని తెలియని వారు ఎందరో ఉన్నారు. విక్టోరియా మహారాణి ఉదయగిరిని సందర్శించడానికి వచ్చినప్పుడు ఆమె బస్ కోసం ఒక అతిథి గృహాన్ని ఏర్పాటు చేశారు. అనంత కాలక్రమేణా అతిథి గృహము ప్రయాణికులకు బస్ సెంటర్ గాను, తర్వాత ఒక మంచి అద్భుతమైన గ్రంథాలయం గాను ఏర్పడింది. ఆ ఉదయగిరి గ్రంథాలయం ఎలా ఉండదంటే, అతి ప్రాచీన సాహిత్యం కూడా ఉదయగిరి గ్రంథాలయంలో దొరికేది. ఎందుకంటే దూర ద్వారాల నుంచి విద్యార్థులు ప్రాచీన సాహిత్యం కోసం ఉదయగిరికి వచ్చేవాళ్ళు. నేను కోరేది ఏంటంటే, ఆనాటి వారసత్వానికి గుర్తుగా ఆ గ్రంథాలయాన్ని క్రయావిక్రయాలకి గురి కాకుండా అతి విలువైన కలప కూడా ఉంది కాబట్టి పాలకులు ఆ గ్రంథాలయాన్ని కాపాడాలని కోరుచున్నాను. విశ్వసాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆర్ స్పెషల్ ఫీచర్స్ వెల్ ప్లాన్డ్ అకాడమిక్స్, ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్, టెక్స్ట్ బుక్ రీడింగ్, హ్యాండ్ రైటింగ్ స్కిల్స్, ఆన్లైన్ ఎగ్జామ్స్, గేమ్స్ అండ్ స్పోర్ట్స్, ఐఐటి నీట్ ఓరియంటేషన్ క్లాసెస్ ఆర్ రీసెంట్ అకాంప్లిష్మెంట్, 100% పాస్ ఇన్ 2024 SSC ఎగ్జామ్. అడ్మిషన్లు జరుగుతున్నవి విశ్వసాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆపోజిట్ చిల్డ్రన్స్ పార్క్, నెల్లూర్, ప్లే క్లాస్ టు 7th క్లాస్.